తలదించుకునే పని చేయలేదు। తెలంగాణ సమాజానికి రెండు చేతులు జోడించి నమస్కరించి శిరస్సు వంచి అభ్యర్థిస్తున్నా। ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు మీరు గురి కావొద్దు। మీరు చేసే తప్పు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ తర్వాత భవిష్యత్తు మీ పిల్లల బాగుండాలంటే కేసీఆర్ ని కత్తి దింపాలి। అవినీతి పాలన పోవాలి, ప్రజాస్వామ్య పాలన రావాలి। కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ థాంక్యూ। సార్ ఎప్పుడు జాయిన్ అవుతారు సార్ పార్టీలో? పార్టీలో నాకు తెలిసి 27th రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అయ్యింది। అంటే బీజేపీలో టికెట్ ఇవ్వలేదని పార్టీ మారుతారని ఈటెల రాజన్న కామెంట్ చేశారు, అంటే మీకు టికెట్ నిరాకరించారా ఏంటి? అక్కడ బీజేపీలో టికెట్ ఇస్తాం అనౌన్స్ చేస్తామని చెప్పారు మున్గోడు కానీ ఎల్వినర్ కానీ। నాకే కొంచెం మా నాయకులందరితో మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయంగా వేరే ఉన్నాయి। మీరు ఎల్బీ నగర్లో మున్గోడులో మీరు గెలవచ్చు కానీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అంటుండ్రు। ఒకవేళ బీజేపీలో ఉంటే పోటీ చేయకండి, ఒకవేళ పోటీ చేయాలనుకుంటే మాత్రం ప్రజల అభిప్రాయం మేరకు మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఎన్ని సర్వేలు చేసినా అది కాంగ్రెస్ వైపే చూపిస్తున్నారు। కాబట్టి కాంగ్రెస్ ద్వారా పోటీ చేస్తే బాగుంటుందని చెప్తే నేను మా అధిష్టానానికి కూడా పార్టీలో కావాలంటే ఉంటా, బీజేపీలో నన్ను ఉంచండి కానీ మీకు నేను పనికిరాను। నేను పోరాటం చేస్తానందుకే పనికొస్తా, నేను పోరాటం చేయాలంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు రమ్మని అంటుండ్రు। కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉన్నా, నేను పోటీ చేయను, నా పేరు అనౌన్స్ చేయొద్దని చెప్పి పర్టికులర్గా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉండి కూడా ఢిల్లీకి పోకుండా ఢిల్లీకి మెసేజ్ పెట్టి ప్రకాష్ జవడేకర్ గారికి మెసేజ్ చేసినాం, ఫోన్ చేసి చెప్పాను దయచేసి ఎల్బీ నగర్లో కానీ మున్గోడులో కానీ నా పేరు అనౌన్స్ చేయకండి, ఒకసారి అనౌన్స్ చేసినాక నేను మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది, నాకు అది సంస్కారం కాదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది। అందుకనే ఆ రెండు నియోజకవర్గాల్లో అనౌన్స్ చేయలేదు, అంతేగాని మా భార్య టికెట్ అడగడం, నా టికెట్ అడగడం, టికెట్ ఇవ్వలేదని ఇవన్నీ పుకార్లు మాత్రమే। గతంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కంటే రాజకీయాలను తప్పుకోవడం మేలు అని ఇదే రాజగోపాల్ రెడ్డి అన్నారు, ఆయన బ్లాక్ మెయిలర్ అన్నారు, ఇప్పుడు ఎట్లా పరి అదే కాంగ్రెస్ పార్టీలో ఆయన నాయకత్వంలో పనిచేసిన పరిస్థితి? ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ, పిసిసి ప్రెసిడెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు నా మీద వ్యాఖ్యలు చేసిండు, కావాలంటే రాజగోపాల్ రెడ్డి వివేక్ లాంటి వాళ్ళతో ఒక చెప్పు దిగుతా నేను అన్న మాటలు వాపసు తీసుకుంటా అని చెప్పి కూడా అన్నాడు। అంటే ఆ రోజు అప్పుడున్న ఆవేశంగా నేను పోతుంటే తట్టుకోలేక కొన్ని మాటలు అన్నమాట వాస్తవము,